జనసేన పార్టీ టీడీపీ పొత్తు కుదిరింది కొత్తపేట నియోజకవర్గంలో ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు కొత్తపేటలో ఎక్కువగా అవకాశం ఈ జనసేనకి కొత్తపేట సీట్ బండార్ శ్రీనివాస్ గారు మొత్తం మొదటి గెలిచే సీట్ కూడా బండార్ శ్రీనివాస్ గారి సీట్ అండి కొత్తపేట అంటే ఇక్కడ మనం గతంలో చూసుకుంటే 2019 ఎలక్షన్స్ లో కూడా బండార్ శ్రీనివాస్ గారికి ఒక 10 రోజులు ముందు ఇచ్చి ఆయనకి కేటాయించడం జరిగింది అప్పుడు కూడా చాలా బలమైన ఓట్లు ఆయనకి పడినాయి దాదాపు 40,000 ఓట్ల దగ్గర పడినాయి కానీ ఈసారి కూడా ఆయన బలం కూడా బాగా పెరిగింది మీరు అన్నట్టు కానీ ఇక్కడ పొత్తులో భాగంగా అటు టీడీపీ కూడా కలిసి వస్తుంది ఈసారి ఈ రెండు కలవడం వల్ల ఏమన్నా ప్లస్ ఉంటుందంటారా ప్లస్ ఉంటుంది సార్ ఎందుకు ఉండదండి ఇప్పుడు ఆలమూరు మండలం ఎప్పుడూ కూడా టీడీపీ మెజారిటీ ఉండేదండి అలాగే ఈసారి రెండు కలిసినాయి కాబట్టి అండి ఎప్పుడు కూడా అవతల నుంచి యువతలకి 20,000 మెజారిటీ 18,000 మెజారిటీ జగ్గిరెడ్డి గారు యువతలకు వచ్చిన యువతలకు వచ్చేలోకి టీడీపీ మెజారిటీ ఉండేదండి అలాగే ఈసారి ఎక్కువగా అవకాశం జనసేనకు ఉందండి అవకాశం బండారు శ్రీనివాస్ గారికి ఎక్కువగా మెజారిటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అలాగే జనసేన పార్టీకి ఓవరాల్గా చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ మీద పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో వచ్చినప్పుడు వారాహయాత్రలో భాగంగా ఆయన ఇక్కడ క్లీన్ స్వీప్ చేయాలని చెప్పి ఇక్కడ అధికారులకు కూడా చెప్పారు అలాంటి అవకాశం ఉందంటారు ఇక్కడ ఉందండి చాలా అవకాశం ఉందండి ఇక్కడ మీకు రెండు జిల్లాల్లో కూడానండి మాకు చాలా అవకాశం ఉందండి అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడిన ఆయన ఎక్కడ ఓడిపోడో అక్కడే నిలబడి మళ్ళీ అక్కడే గెలాలండి ఆయన మేము అదే కోరుకుంటున్నామండి అలాగే కూడా మాకు పిఠాపురం ఉన్నామండి ఒక కొత్తపేట నియోజకవర్గంలో కూడా నిలబడిన అయ్యాలా అవకాశం మాకు చాలా అవకాశం ఉందండి కానీ ఏంటంటే బండార్ శ్రీని గారు వస్తాం బండార్ శ్రీని గారు వల్ల కూడా మాకు చాలా ఉపకారం జరిగిందండి ఇక్కడ ఆయన వస్తాం వల్ల ఇక్కడ మాకు ఇదివరకుకి ఇప్పటికీ సంబంధం లేదండి ఇదివరకు 40,000 అన్నారు ఇప్పుడు ఎంత మెజారిటీ అన్నది ఆయనే తెచ్చుకుంటారండి ప్రజల్లో కూడా ఉందండి అది పైకి ఏంటంటే ప్రజలందరూ కూడా అలాగా మభ్యపెట్టిన ఉన్నారండి అలాగా జనసేన కంపల్సరీ జనసేన వస్తుంది ఇక్కడ అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే అటు గతంలో కూడా చంద్రబాబు గారు సీఎంగా చేస్తున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ పొత్తులో భాగంగా ఆయన కూడా కలిశారు జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉంటే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉంటే బాగుంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేశారు అలాగే ఒకసారి అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇద్దామని మేము అందరూ కూడా ఆలోచనలో ఉండి మా యూత్ అంతా కూడా అలాగే ఆలోచిస్తున్నామండి అంటే అటు టీడీపీ కనుక లేదు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామంటే ఇటు జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు అది ప్రజలకు తెలిసండి ఒకవేళ టీడీపీతో పొత్తు ఉన్నా ఒప్పుకునే పరిస్థితి ఉందా అలాంటప్పుడు ఒప్పుకోరండి మీకు అలా ఇటు పరిస్థితులు కూడా ఒప్పుకోరండి ఏంటంటే ఇదే అవకాశం ఉంది అలాగే అవకాశం వచ్చింది కాబట్టి కాకేసి వాళ్ళే చెప్పారు అంత ఎంత కలగా నువ్వు బయటకు వచ్చాడో పొత్తు ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారండి అది ప్రజలకు తెలిసండి వాళ్ళకే తెలిసండి టీడీపీకి కూడా తెలుసు పొత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అయితేనే ఓటేస్తారా లేదండి పొత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థిగా పెడితేనే ఓటేసే ఓటేస్తానండి పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి ఇస్తేనే మేము అందరూ ఓటేస్తే స్వీకరించామండి అవునండి టీడీపీకి సపోర్ట్ చేస్తామండి అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే జనసేన లేదా టీడీపీ అన్నది అందరూ కలిసి కట్టి చేసుకుని మనం పొత్తు పెట్టుకుంటే అందరం కలిసి చేయాలండి ఇప్పుడు నువ్వు ఇటు జనసేన అన్నారా లేదా టీడీపీరా అని ఉండకూడదు అందరూ కలాలండి కలిసినప్పుడు ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు ఆయన సీఎం చేసిన 2 సంవత్సరాలు ఈ సీఎం చేసినండి మీకు కలిసి కట్టుకుంటే దాని విధానం వేరండి అలాగే ఈసారి టీడీపీ కేడరు అటు జనసేన కేడరు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా మరి బాగా ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడు కూడా పొత్తు టీడీపీకి జనసేనకి ఇప్పుడు పొత్తు కాకుండా మామూలుగా అలాగే ఏమనుకుంటే మామూలుగా బాగుంటుంది టీడీపీకి జనసేన కూడా ఎప్పుడు బాగుంటుంది కలిసే అవకాశం అంటే ఇబ్బంది లేకుండా మీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు టీడీపీ జనసేన కార్యకర్తలకు ఎప్పుడు ఇబ్బంది ఉండదండి బాగుంటుంది అలాగే ఇండివిజువల్గా ఉన్న జనాలు కూడా అందరూ కూడా ఓటేసే అవకాశం ఉందండి చాలా అవకాశం ఉందండి ఇక్కడ ఇక్కడ జనసేనకి అవకాశం ఉందండి ఎక్కువగానే దానివల్ల మన టీడీపీ కూడా దాని అవకాశం వాళ్ళకు కూడా కల్పించాలండి టీడీపీతో పొత్తు ఎత్తుకుంది కాబట్టి మన వాళ్ళు కూడా మాతో కలిసి రావాలండి అని చెప్పి